శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరయ నమః. భారతుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజునటువంటి గ్రహగతులను గమనించినట్లయితే మేషంలో బుధుడు, వృషభంలో రవి, అలానే మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో చంద్రరాహువులు, తులలో గురుడు, ధనస్సులో శని, మకరంలో కుజకేతువులు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునటానికి, వాటిని అమలుపరుచుకునటానికి, నూతనమైనటువంటి ఉత్సాహంతో కార్యక్రమాలను ప్రారంభం చేసుకునటానికి, మీకన్నా పై స్థాయిలో ఉండేటువంటి అధికారులను కలిసి మీకున్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా వారికి చక్కగా చెప్పుకోవటానికి, మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకునడానికి గాను, మీరు ఏవైతే చాలా కాలం నుంచి కార్యక్రమాలు ప్రారంభం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో వాటన్నిటి కూడా శ్రీకారం చుట్టడానికి ఇన్నింటికి కూడా కాలం కలిసి వస్తున్నది అని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు మీ అవసరాలకు తగిన మేరకు మాత్రం ధనాన్ని సముపార్జన చేసుకునేటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం సాగించేటువంటి వారికి, అలానే ప్రభుత్వ రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, కళా రంగాల్లో ఉండేటువంటి వారికి, వైద్య వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి చాలా చక్కగా దివ్యంగా సూచిస్తున్నది అని చెప్పుకోవచ్చు. కష్టాన్ని నమ్ముకుంటారు, భగవంతుని మీద భారం వేస్తారు. మీరు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శర వేగంతో ముందుకు మాత్రం తీసుకువెళ్ళిపోతారు. కుటుంబం పట్ల మీకు ఉండేటువంటి బాధ్యతను ఎంతమాత్రం కూడా విస్మరించరు. అంతేకాకుండా మీరు ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా రెండు మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. మొదటి మార్గం మంచిది, ఇలా వెళ్ళిపోతే నాకు ఇంత లాభాలు వస్తాయి, ఒకవేళ ఇది కుదరకపోయినట్లయితే రెండో మార్గంలో వెళ్ళిపోతాను, కొంతవరకు ఇంతవరకే లాభం వస్తుంది, పర్వాలేదు ఇలా చేసుకుంటాను అంటూ ప్రతిదానిని కూడా పాజిటివ్గా తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కోపాన్ని మాత్రం అదుపు చేసుకోవడంలో కొంత వైఫల్యాన్ని చెందుతారు. ఈ కోపాన్ని, క్రోధాన్ని అదుపు చేసుకోవడంలో వైఫల్యం చెందడం వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలను మాత్రం చవి చూడవలసినటువంటి స్థితి మేషరాశి వారికి ఈ వారం గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. మానసిక ఆందోళనకు దూరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. విద్యార్థిని, విద్యార్థుల శ్రమాధిక్యత మీద ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారు సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారమంతా ప్రతిరోజు కూడా మానకుండా లక్ష్మీ నృసింహ రావళంబ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణ చేస్తూ వచ్చినట్టు, అలానే స్వామివారికి ప్రతిరోజు కూడా పానకాన్ని నైవేద్యంగా పెట్టడం చేసినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేయాలనుకునేటువంటి పనులకు కలిసి వచ్చేటువంటి వర్గం చెరువులో ఉంటారు. ముఖ్యంగా ఏవైతే ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి గాను మీరు ప్రయత్నాలు సాగిస్తున్నారో అవన్నీ కూడా సానుకూలపడతాయి. పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి సువర్ణాభరణాలు లాంటివి ఏమైనా దక్కవలసినటువంటి ఉన్నట్లయితే గనక అవన్నీ కూడా పొందడానికి కూడా అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. సహోదర సహోదరి వర్గంతో ఏర్పడేటువంటి స్పర్ధల్ని తొలగించుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కేవలం ప్రయత్నాలుగానే నిలబడిపోతాయని చెప్పుకోవాలి. ధనం రూపాయి నీటిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ ధన వ్యయాన్ని కట్టడి చేయడంలో మాత్రం కొంత వైఫల్యం చెందుతారు. అయితే ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటువంటిది కూడా సార్థకతని చెందుతుంది. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది కనుక అమ్మయాన్ని మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం శారీరక అస్వస్థత, అంటే బాడీలో ఒక అనీజీనెస్ మాత్రమే మెయింటైన్ అవుతుంది అని చెప్పుకోవాలి. మేధావులు అని చెప్పబడేటువంటి వారు కూడా మీ దగ్గరకు వచ్చే సలహాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ యొక్క ప్రపంచం యొక్క పోకడిని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి వారు కూడా పనులు చేయించుకుంటారే తప్ప ఎవరూ కూడా కృతజ్ఞతాభావాన్ని కలిగలేరే అనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు మాత్రం చోటు చేసుకుంటాయి. దీనివలన ఇంకెప్పుడు ఎవరికి కూడా నేను సహాయం చేయకూడదు, నేను కూడా స్వార్థాన్ని కొంత నేర్చుకోవాలి అనుకునేటువంటి ఒక గుణపాఠాన్ని మీరు పొందడానికి గాను ఈ వారం అవకాశం ఎక్కువగా కనబడుతున్నది అని చెప్పని వృషభరాశి వారి విషయంలో చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ వృషభరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, కుదిరితే ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనం చేయడం చేసినట్లయితే కనుక మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అత్యుత్సాహాన్ని కనబరుస్తారు.
ప్రతి దాంట్లోనూ ఈ అత్యుత్సాహం ఉంటుంది. అప్పు చేసైనా సరే ఈ పని ఈ వారం నేను పూర్తి చేసేస్తాను, ఎట్లా అయినా సరే ఒక తన్నైనా సరే నాకు కావాల్సినటువంటి లాభాలు ఏవైతే నేను పొందేస్తాను. ఈ అత్యుత్సాహానికి మాత్రం దూరంగా ఉండండి, అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉండండి. తప్పు మీ వైపు లేకపోయినప్పటికీ కూడా కొంచెం అనవసరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మీ మానసిక ప్రశాంతతకు, మీ సమయాన్ని మీరు సానుకూలపరచుకోవడానికి, సార్థకతను చేసుకోవడానికి మేలు కలిగిస్తుంది కనుక వీటిని మాత్రం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మిథున రాశి వారికి ఉంది. భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టి ఆనందించాలనుకునేటువంటి వారు మీకు చెరువులోనే ఉంటారు కనుక ఇటువంటి వారిని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయడం మిథున రాశి వారికి చాలా అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అద్భుతంగా ఉంది, దివ్యంగా ఉంది. నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసుకోవాలనుకున్నా, వాహనాన్ని కొనుగోలు చేసుకోవాలనుకున్నా మీరు ఆశించినటువంటి లోన్స్ ఏవైతే అవన్నీ చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అలానే పర్ఫ్యూమ్స్ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. గృహ అలంకరణలు లేదా గృహానికి ఉపకరించేటువంటి సామాగ్రి వీటన్నింటిని కూడా కొనుగోలు చేయడం అనేది కూడా ఉత్సాహంతో కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని మనం ప్రత్యేకంగా ఈ వారం మిథున రాశి వారి విషయంలో చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆర్థికంగా మరింత ప్రగతిని సాధించుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. శ్రమ ఉన్నప్పటికీ కూడా నేను కష్టపడతాను, కష్టపడకపోతే పనులు ఎక్కడి నుంచి సానుకూలపడతాయి, ఎవరైనప్పటికీ కూడా కష్టపడితేనే కదా రూపాయి వచ్చేది అంటూ చక్కగా కష్టపడ్డాన్ని ఇష్టంగా స్వీకరిస్తారు. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సాగించుకుంటారు. రూపాయి ఎక్కడ ఎక్కువ వస్తుందంటే ఆ మార్గాలు వేటిని కూడా వదలకుండా ఉంటాను కానీ గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. ఓ రోజు ఉత్సాహంగా ఉంటారు, ఒక రోజు నిరుత్సాహంగా ఉంటారు. వీటికి మాత్రం కారణాలు ఇవి కూడా మనకి కనబడడం లేదనే చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడం కన్నా ఉన్న వ్యాపారంలో మరింత లాభాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయడమే చెప్పదగినటువంటి సూచన కర్కాటక రాశి వారికి. విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం కొంతవరకు అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి దోషాలు ఏవి కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం ఏర్పడడం లేదు. ఆత్మస్థైర్యంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి పనులు అన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తున్నది. ఏమైనప్పుడు కూడా కర్కాటక రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, దోషాలను తగ్గించుకోవడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యాష్టకం రోజుకి నిమిషాలకు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే శుభం కలుగుతుంది. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ప్రతి పని కూడా శ్రమాధిక్యత మీద కానీ సానుకూలపడేటువంటి స్థితి కనబడడం లేదు. కనుక టైం బాండ్ ఏది కూడా పెట్టుకోకండి. ఇవాళ అయిపోతుంది అనుకున్న పని రేపటికి పూర్తవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఎదుటివారికి మాటిచ్చేటప్పుడు కూడా మీరు అయినంత వరకు కూడా చూద్దాం, కానిద్దాం, చేద్దాం లాంటి పదాలతో కాలక్షేపం చేయండి తప్ప టెంటిటివ్ డేట్స్ కానీ, టెంటిటివ్గా మీరు ఒక మంచి టైం టేబుల్ ఇలానే మెయింటైన్ చేయాలనుకోవడం కానీ మాత్రం చెయ్యకండి. ఆ రోజు ఎలా వెళ్తుందో దానికి తగ్గట్టుగా మీ నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నాలు చేయండి. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉన్నాయి, మానసిక అప్రశాంతత కొంత వరకు చోటు చేసుకుంటుంది. అనవసరమైనటువంటి వివాదాల్లో మీరు తలదూర్చవలసినటువంటి స్థితి కనబడుతున్నది. మీ అంత పెద్దవారు లేరని చెప్పని మిమ్మల్ని పొగిడి తాము లాభపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు చెరువులోనే ఉంటారు. ఏ విషయాన్ని కూడా ఎదుటి వారితో డిస్కస్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో మీరు దేవతార్చన చేసేటప్పుడు, అంటే భగవంతుడి దగ్గర కూర్చొని చక్కగా ప్రార్థన చేసేటప్పుడు మీకు మంచి పాజిటివ్ సైన్స్ వస్తూ ఉంటాయి. వాటిని బట్టి ఆ రోజు మీరు ఏం చేయాలనుకున్నారో దాన్ని నిర్ణయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అలా భగవత్ సహాయంతో మీరు ముందుకు వెళ్తూ వచ్చినట్టయితే మాత్రం ఈ వారం ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారంటంలో సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వంతో ముడిపడినటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ మాత్రం సజావుగా సాగుతాయి. కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉన్నది. గతంలో అప్పిచ్చి అది తిరిగి రాదు అని అనుకున్నటువంటి సందర్భం ఏదన్నా ఉన్నట్లయితే కనుక మళ్ళీ తిరిగి ఒక మారు ఆ ప్రయత్నాలు సాగించడానికి కూడా ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి సహకరిస్తున్నదని చెప్పుకోవాలి. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి సింహరాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే ప్రతిరోజు స్వామివారికి తులసీ దళాలు సమర్పణ చేయడం చేసినట్లయితే శుభం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దివ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా పిఆర్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. మనం వృద్ధిలోకి రావాలంటే పరిచయాలు విస్తారంగా పెరగాలి, ఉపయుక్తమైనటువంటి పరిచయాలు ఉండాలి. సంఘంలో ఒక చెప్పుకోదగినటువంటి స్థానంలో ఉండేటువంటి వారితో ఈ పరిచయాలను కూడా ఏర్పడాలని చెప్పని ప్రతి వారితో కూడా పరిచయాలు చక్కగా చేసుకోగలుగుతారు. మీ కిందిలో స్థాయిలో ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలుపుకోవడానికి ప్రయత్నాలు చేయడం వలన అన్నింటా కూడా జయాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
లోపల మాత్రం ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఎప్పుడు కొంచెం ఉద్రేకంగా ఉండేటువంటి స్వభావాన్ని మాత్రం కలిగి ఉంటారు. దీనికి మాత్రం స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పుకోవాలి. కారణం ఏమిటి, ఈ చికాకు, కోపం, ఆవేశం ఇదంతా కూడా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల మీద చూపెడుతూ ఉంటారు, బయట వారే మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఈ కోపతాపాలు ఇంట్లో చూపెట్టడం వల్ల ఇంట్లో వారితో మాత్రం సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక ఇవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగినట్లయితే ఈ కోపాన్ని తాపాన్ని ఇంటా బయట అన్నింటా కూడా జయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం కనబడుతున్నది. అలానే అవివాహితులైనటువంటి వారు కొంచెం గట్టిగా ప్రయత్నాలు సాగించినట్లయితే మాత్రం వివాహాది శుభకార్యాలు కూడా ముడిపడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లితో కానీ తండ్రితో కానీ గతంలో ఏదైనా వైరం ఏర్పడి ఉన్నట్లయితే కనుక ఈ వారం ఆ వైరాలను కూడా తొలగించుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లయితే శుభావహమైనటువంటి పరిణామాలను సొంతం చేసుకోగలుగుతారు. ఏమైనప్పటికీ కన్యారాశి వారు ప్రతిరోజు కూడా మానకుండా హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం, ఎంత కుదిరితే అంతగా హనుమదారాధన చేయడం చేసినట్లయితే శుభాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అనవసరంగా ఆర్భాటాలకు పోకుండా, పెద్దగా శ్రమించకుండా మీ జీవితాన్ని నీట్గా తీసుకెళ్ళడానికి గాను తగినటువంటి ప్లాన్స్ చేసుకుంటారు. చర్చల మీద చర్చలు సాగిస్తారు, ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూనే ఉంటారు. రూపాయి ఎలాగో పెద్దగా పెరగడం లేదు కదా, ఖర్చులన్నా తగ్గించుకుందాం అని చెప్పి చివరికి మాత్రం ఒక నిర్ణయానికి రాగలుగుతారు తులారాశి వారు అని చెప్పుకోవాలి. అష్టమంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావ కారణం చేత ప్రతి పని కూడా కొంత శ్రమతో కానీ సానుకూలపడేటువంటి స్థితి కనబడడం లేదు. మొన్నటి దాకా మీతో కూర్చొని మాట్లాడడానికి కూడా తగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మీకు వచ్చి సలహాలు ఇచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఏదో కొద్దిపాటిగా మనకి ఇబ్బందులు ఈ కాస్త కాలంలో వచ్చాయి కదా అని చెప్పిన ఎప్పటికీ కష్టాలన్నీ కలకాలం కాపురం ఉంటాయని చెప్పని మాత్రం అనుకోకండి. జీవిత భాగస్వామ్యం యొక్క సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. దేంట్లోనూ కూడా పెద్దగా చెప్పుకోగలిగినటువంటి కష్ట నష్టాలు మాత్రం ఏవి కూడా ఏర్పడడం లేదు. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు కూడా కొద్దిగా మీరు ఆశించినంత స్థాయిలో కాకపోయినా కొద్దిగా కలిసి వచ్చేటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అయినంత వరకు కూడా స్వయంగా వాహనాలు నడపకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నాలు సాగించండి. అలానే టూ వీలర్ నడపడానికి కూడా కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆటంకాలు వస్తున్నప్పటికీ వాటిని అధిగమించి సకాలంలో భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి మీరు చేయాలనుకునేటువంటి పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, దానాలు, తర్పణాదులు ఇట్లాంటివి ఏమున్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ కూడా రహస్యంగా అట్టిపెట్టుకోండి. రాత్రిపూట చేసేటువంటి ఆలోచనలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా స్పష్టంగా కలిసి వస్తాయి. పగటిపూట చేసేటువంటి కార్యక్రమాలు కొంచెం బద్ధకంతో చేయడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వినోద కార్యక్రమాల కన్నా కూడా కెరీర్ మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి గాను ఇది తగినటువంటి సమయం అనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి. కెరియర్ని ఎంతమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏమైనప్పటికీ తులారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహకు రావడం స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం, రోజు స్వామివారికి పానకాయ నైవేద్యంగా అర్పెట్టడం చేసినట్లయితే కనుక మంచి మేలును పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం దివ్యంగా ఉంది. మృగాష్టమ దోషం ఏర్పడినప్పటికి కూడా మీకు పెద్దగా చెప్పుకోదగినటువంటి దోషాలు మాత్రం ఏవి కనబడడం లేదు. ఏలినాట్సని ఉన్నా, గురుడు వేయంలో ఉన్నా, కుజుడు కేతుగ్రస్తుడైనా మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ మాత్రం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. చాప కింద నీరులాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వారిని కంట మాత్రం కనిపెట్టగలుగుతారు. వారిని వెంటనే శిక్షించలేకపోయినా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మాత్రం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో మాత్రం సక్సెస్ని సాధించుకోగలుగుతారని చెప్పుకోవాలి. కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకోవాలనుకునేటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి సెటిల్మెంట్స్ అన్ని చేసుకోవడానికి కూడా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి చాలా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి. ఎంతో మేధస్సు కలిగిన, అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి మీరు చాలా చిన్న పనులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ వారంలో అని చెప్పుకోవాలి. కానీ ఆత్మనూన్యతాభావానికి లోను కాదు. ఏ పనైనప్పటికీ కూడా చేయగలగాలి, కాలానుగుణంగా వెళ్ళాలి అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని చక్కగా పొంది ఉంటారు కనుక అన్నింటా జయం మీదే అవుతుంది. విద్యార్థులు కొంచెం అధికంగా శ్రమించవలసిన అవసరం కనబడుతున్నది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు మాత్రం కొంచెం 2వ ప్రయత్నం మీద వెళ్ళడానికి గాను సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారని చెప్పుకోవాలి. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారు కూడా కొంత వ్యవధి ఏర్పడేటువంటి స్థితి కనబడుతున్నది. అనవసరమైనటువంటి దుబారా వ్యయాన్ని కట్టడి చేయడంలో మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి గోచరిస్తున్నది. నూతనమైనటువంటి వస్త్రాలను మాత్రం కొనుగోలు చేసుకోగలుగుతారు. విస్తారంగా అనవసరమైనటువంటి చోట అనవసరమైనటువంటి షాపింగ్లు చేయడం వల్ల వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు మాత్రం చవి చూస్తారు. సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వృశ్చిక రాశి వారు ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, తులసికోట దగ్గర ఆవునేతోటి దీపారాధన చేయడం, తులసికోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం చేసినట్లయితే క్షేమం కలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఈ
వారంలో ఉండేటువంటి ద్వితీయార్థం తర్వాత గురువారం, శుక్రవారం, శనివారం ఉండేటువంటి రోజుల్లోనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, కీలకమైనటువంటి వ్యవహారాలను కూడా అప్లై చేయండి. ఈ లోపుగా ఉండేటువంటివి ఏవి కూడా మీకు అంతగా కలిసి వచ్చేటువంటి రోజులు కావు. ఆది సోమ మంగళవారాలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులుగా చెప్పుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, మానసిక అప్రశాంతత ఎక్కువగా ఉంటుంది, ఏ నిర్ణయాలు కూడా సకాలంలో తీసుకోలేరు, మీరు ఏ మాట్లాడినప్పటికీ కూడా అది వివాదాలకు దారితీయడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మీ మాట తీరు కూడా చెప్పేది సౌమ్యంగా కాకుండా కొట్టినట్టు చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, కనుక దీనివలన ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత విషయంలో లోపం రాకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లితో వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే పిల్లలతో విసిగిపోయాం, ఈ పిల్లలు ఎప్పుడు కూడా సరిగ్గా చదువుకోరు, వీళ్ళని పోషించడమే నా పని అని అనుకోకుండా మాత్రం ఉండాలి. అది మన బాధ్యత, దాన్ని గుర్తించాలి. వాళ్ళు మాట వినకపోయినా మాట వినేంత వరకు కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉందనేటువంటి సత్యాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. పెద్దలకి పిల్లలకి మధ్యలో ఉండేటువంటి అంతరం చాలా పెద్దది అనేటువంటి మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి పిల్లల్ని పిల్లలలాగానే ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం ఈ వారం సానుకూలంగా ఉంటుంది ధనుసు రాశిలో ఉండేటువంటి వారికి అని చెప్పుకోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగాలను నిలబడండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి. అలానే సెంటిమెంట్ వస్తువుల యొక్క భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. జ్వరత్వానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటే దుగ్గంతరం కొంచెం ఏదైనా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది, కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి వారి వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని రోజు కూడా పారాయణ చేయడం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే శుభం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు కావచ్చు, షేర్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే ప్రేమలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ద్వితీయ వివాహ ప్రయత్నాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలపడేటువంటి స్థితి గోచరిస్తున్నది. భార్యాభర్తల మధ్యలో మాత్రం అనవసరమైనటువంటి వివాదాలు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న అంశాలే చిలికి చిలికి గాలివానిగా మారడానికి అవకాశాలు లేకపోలేదు. తలనొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వేడివి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ మిమ్మల్ని బాధిస్తాయి ఈ వారం అని చెప్పని చెప్పుకోవాలి. ఇటువంటి వాటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉన్నది. కారాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరిస్తారు. ఈ కారాన్ని ఎక్కువగా స్వీకరించడం వలన, లేకపోతే నూనె పదార్థాలను ఎక్కువగా స్వీకరించడం వలన ఆరోగ్యం చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించాలి. ఎంత కుదిరితే అంతగా ఆహార నియమాలను మీరు ఉల్లంఘిస్తారు, కనుక ఈ విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయడం అనేది జరుగుతున్నది. ప్రయాణాలు సానుకూలపడతాయి. విదేశయాత్నాలు కూడా సానుకూలపడేటువంటి స్థితి గోచరిస్తున్నది. విదేశాల్లో ఉండేటువంటి వారితో మీరు జరపాలనుకునేటువంటి చర్చలు కూడా సానుకూలపడతాయి. కనుక మొత్తం మీద చూసుకున్నప్పుడు మాత్రం మకర రాశి వారికి ఈ వారం పెద్దగా చెప్పుకోదగినటువంటి కష్ట నష్టాలు కూడా ఏవి కూడా ఏర్పడడం లేదు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మకర రాశి వారు ఈ వారం అంతా మానకుండా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజుకి 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం, దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం, దుర్గా అమ్మవారిని అర్చించినటువంటి తిలకాన్ని నుదుటిన తిలకంగా ధరించిన తర్వాతనే దినచర్య ప్రారంభం చేయడం చేసినట్లయితే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పని చెప్పుకోక తప్పదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. విదేశాలకు వెళ్లాలనుకున్నా, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు సాగించాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయాలనుకున్నా, లేకపోతే గతంలో ఏర్పడినటువంటి వైషమ్యాలను దూరం చేసుకోవాలనుకున్నా, కోర్టు కేసుల మీద దృష్టిని సారించాలనుకున్నా, శత్రువులకు మీరేంటో రుచి చూపించాలనుకున్నా, వీటన్నిటి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయక తప్పదు. దీర్ఘకాలికంగా ఉండేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టేటువంటి పెట్టుబడుల వరకు అయితే సరిపోతుంది, కానీ ఇప్పటికిప్పుడు ఏవో లాభాలు వస్తాయని చెప్పి ఆశించి చేసేటువంటి ప్రయత్నం ఎటువంటి లాభాలు కూడా కలిగేటువంటి స్థితి కనబడడం లేదు. కొంత నమ్మక ద్రోహం ఎదురవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, కనుక మనిషిని నమ్ముకోకుండా భగవంతుని నమ్ముకోండి, మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని నమ్ముకోండి, మీ కృషిని నమ్ముకోండి. ఏవైనప్పటికీ కూడా మీ మీద మీరు ఆధారపడి నిర్ణయాలు తీసుకునే తప్ప పక్కవారి మీద ఆధారపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు సాగించకండి. జుట్టు రాలడం, ఛాయ తగ్గడం, నిద్రాహారాలు వేలకు లోపించడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం కొంచెం వరకు ఎదుర్కొంటారు. అలానే స్త్రీలకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కనుక ఇటువంటి దోషాల్లోంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో నీరు పోసి అశ్వత్థనారాయణని నమస్కారం చేసుకొని హనుమాన్ చాలీసాని పారాయణ చేసి ఆ తడిసినటువంటి మట్టిని తిలకంగా ధరించడం అనేది స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేస్తూ వచ్చినట్లయితే ఈ వారమంతా సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఒకవేళ ప్రతిరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి కుదరని పక్షంలో ఇంట్లోనే ఉండి విష్ణు సహస్రనామ
స్తోత్రాన్ని రోజు పారాయణ చేస్తురండి. మీకు ఏవైతే ఇబ్బందులు రాబోతున్నాయో అవన్నీ కూడా కట్టడి చేయబడతాయి. మహావిష్ణువు యొక్క సంరక్షణలో మీరు ఉంటారంటంలో సందేహపడవలసినటువంటి అవసరం లేదు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారం మాత్రం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తగా మాత్రం ముందుకు వెళ్ళాలి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆత్మావలోకనం చేసుకోవాలి. మనస్సు ఎలా చెప్తే అలా వింటమే శ్రేయస్సు అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. మంచి ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని మాత్రం ఈ వారం మీరు గడపగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనబడుతున్నదని చెప్పుకోవాలి. గత కొద్ది కాలంగా మీరు చేనుకునేటువంటి పనుల్లో ఏర్పడుతున్నటువంటి స్తబ్దత ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోగలుగుతారు. ఆటంకం దేని వలన కలుగుతోంది, అసలు ఆటంకం ఎవరు పరుస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు ఎవరు, వీరందరినీ కూడా నిశితమైనటువంటి దృష్టితో పరిశీలన చేసి అటువంటి వారిని శిక్షించకుండా కాలం కొంచెం వ్యతిరేకంగా ఉంది కనుక వారికి దూరంగా ఉంటూ మీ పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తి చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్టే పెద్ద అనారోగ్యాలు లేకపోయినా కొంచెం ఆరోగ్యం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతున్నది కనుక ఈ సూచన చేయడం అనేది జరుగుతున్నది. వర్కింగ్ ప్లేసెస్లో మీకు వర్క్ టైమింగ్స్ ఏవైతే పెరుగుతాయి, అంటే పని వేళలు పెరుగుతాయి, దీనివల్ల వచ్చేటువంటి లాభాలు మాత్రం పెద్దగా ఏవి ఉండవు. చేయక తప్పదు, చేయడం వలన లాభం ఉండదు. ఇది మాత్రం కొంత విసుగు కలిగిస్తుంది అని చెప్పుకోవాలి. ఏవైతే అమ్మకాలకు పెట్టారో, అంటే ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, ఇవి అమ్మి శుభకార్యం చేయాలనుకున్నా లేకపోతే ఇవి అమ్మి అప్పులు తీర్చుకోవాలనుకున్నా మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక వ్యక్తి నూతన వ్యక్తి పరిచయం వలన సానుకూలపడేటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. భగవంతుడు మీ ఎందు ఉన్నాడనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ శాంతము, మీ దయ, మీ ఔదార్యం ఇవన్నీ కూడా మీకు శ్రీరామరక్షగా నిలబడతాయని చెప్పుకోవాలి. ఒప్పంద పత్రాల్లో ఏర్పడినటువంటి అవకతవకలను సరిదిద్దుకునటానికి, అలానే ఎవరైతే బ్యాంకింగ్ రంగాల్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారో వారు మరింత అభివృద్ధిని సాధించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ఈ వారం సానుకూలంగా ఉన్నది. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారం మానకుండా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, కుదిరితే ప్రతిరోజు కూడా మేడి చెట్టు దగ్గర ఆవునేతోటి దీపారాధన చేయటం, వేళ ఎప్పుడైనప్పటికీ కూడా సమయం చిక్కినప్పుడల్లా కూడా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని చెప్పని దత్తనామస్మరణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే శుభాలు సొంతం చేసుకోగలుగుతారు. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.